గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం లెసన్ 7 మ్యాటర్ గురించి చెప్పుకుందాం పేజ్ నెంబర్ 91 ఓపెన్ చేయండి అసలు మ్యాటర్ అంటే ఏంటమ్మా మ్యాటర్ అంటే ఏంటి ఎనీ సబ్స్టెన్స్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపైస్ స్పేస్ దానికి ఎంతో కొంత బరువు ఉంటుంది అది ఎంతో కొంత ప్లేస్ ని ఆక్యుపై చేస్తుంది దాన్నే మ్యాటర్ అని అంటాం చూడండి ఇప్పుడు లుక్ అరౌండ్ యూ మ్యాటర్ అంటే ఏం చెప్తున్నాం మ్యాటర్ అంటే ఏం చెప్పుకున్నాం చెప్పండి ఎనీ సబ్స్టెన్స్ దట్ హ్యాస్ మాస్ అంటే ఏంటి బరువు ఏదైనా ఒక వస్తువు ఇప్పుడు సపోజ్ ఈ చాక్ పీస్ తీసుకున్నది దీనికి ఎంతో కొంత బరువు ఉంటుంది అండ్ ఆక్యుపై స్పేస్ అండ్ ఆక్యుపైస్ స్పేస్ అది నేను ఇక్కడ పెట్టాను ఇది ఎంతో కొంత స్పేస్ని ఆక్యుపై చేసింది కదా ప్లేస్ని తీసుకుంది కదా అది దట్ ఈస్ మ్యాటర్ ఓకే పేజ్ నెంబర్ 91 తీస్తారా లుక్ అరౌండ్ యూ మీ చుట్టూ ఉన్న ప్లేస్ని చూడండి యూ విల్ ఫైండ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ సైజ్ అరౌండ్ యూ మన చుట్టూ ఉన్న లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ చాలా కనిపిస్తాయి ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి ఫ్యాన్స్ ఉన్నాయి అలాగే ప్లాంట్స్ ఉన్నాయి హ్యూమన్స్ ఉన్నారు వీళ్ళందరూ లివింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ వాళ్ళు ఎంతో కొంత వాటి షేప్స్ డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు సపోజ్ టేబుల్ ఒక షేప్లో ఉంటుంది చైర్ ఒక టేబుల్ షేప్లో ఉంటుంది అలాగే డస్టర్ ఒక స్పేస్లో అదే ఒక షేప్లో ఉంటుంది సైజులో డిఫరెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ యానిమల్స్ బుక్స్ వాటర్ అండ్ సో ఆన్ ప్లాంట్స్ బుక్ యానిమల్స్ వాటర్ ఇవన్నీ డిఫరెంట్ షేప్స్ సైజెస్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి తర్వాత ఆల్ దీస్ థింగ్స్ దట్ వీ సీ ఆర్ ఫీల్ ఆర్ మ్యాటర్ వీటి ద్వారా మనం ఏం చేస్తాం థింగ్స్ని కొన్ని థింగ్స్ని మనం చూస్తాం కొన్ని థింగ్స్ ఏం చేస్తాం మనం ఇప్పుడు ఎయిర్ ఉంది ఎయిర్ని మనం చూడలేము కానీ అది ఎంతో కొంత స్పేస్ని ఆక్యుపై చేసి ఉంది ఇన్ అదర్ వర్డ్స్ ఎనీథింగ్ దట్ ఆక్యుపై స్పేస్ అండ్ హ్యాస్ మాస్ ఈజ్ నోన్ యాజ్ మ్యాటర్ ఏదైనా ఒక థింగ్ ఎంతో కొంత స్పేస్ని అలాగే మాస్ని కలిగి ఉంటుందో దాన్ని మ్యాటర్ అన్నాం ఎయిర్ ఈజ్ ఆల్సో మ్యాటర్ త్రూ వీ కెనాట్ సీ ఇట్ కానీ ఎయిర్ కూడా మ్యాటరే కానీ మనం దాన్ని చూడలేము దాన్ని చూడాలంటే మనం ఏ ఎక్స్పెరిమెంట్ చేస్తాం బెలూన్లో గాలి నింపాం దాంట్లో ఎయిర్ ఉందని తెలుస్తుంది అది మాస్ ఉంది బరువు ఉంటుంది స్పేస్ని ఆక్యుపై చేస్తుంది తర్వాత బట్ వీ ఫీల్ ఇట్ ప్రెసెన్స్ అండ్ ఇట్ బోత్ మాస్ అండ్ వాల్యూమ్ ఇంకా దానికి మాస్ వాల్యూమ్ కూడా ఉంది మ్యాటర్ కెన్ బి లైట్ హెవీ సాఫ్ట్ అండ్ హార్డ్ ఇది ఎలా ఉంటుంది లైట్ హెవీగా ఉండొచ్చు హెవీగా ఉండొచ్చు ఇంకా సాఫ్ట్ మెత్తగా ఉండొచ్చు అండ్ హార్డ్ గట్టిగా ఉండొచ్చు ఏ విధంగా అయినా ఉండొచ్చు అన్నమాట ఆల్ ద మ్యాటర్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్మాల్ టైనీ పార్టికల్స్ విచ్ ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్ ఈ మ్యాటర్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే వెరీ స్మాల్ పార్టికల్స్ విచ్ ఆర్ సిమిలర్ టు చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కలిసి ఒక మ్యాటర్ లాగా తయారు దీస్ పార్టికల్స్ ఆర్ నోన్ యాజ్ మాలిక్యూల్స్ ఈ పార్టికల్ని ఏమన్నారు మాలిక్యూల్స్ అన్నారు మ్యాటర్లో అన్ని చిన్న చిన్న పార్టికల్స్ కలిసి మ్యాటర్గా ఫామ్ అవుతుంది ఆ పార్టికల్స్ని మాలిక్యూల్స్ అన్నాం ఏ పేపర్ ఫ్రమ్ యువర్ నోట్బుక్ వుడ్ కంటెయిన్ మిలియన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇప్పుడు మనకి ఈ బుక్ ఉంది ఈ బుక్లో ఈ పేపర్ ఉంది కదా ఈ పేపర్లో మిలియన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఓకే
There are so small, అవి చాలా చిన్నగా ఉంటాయి that we cannot see them. మనం వాటిని చూడలేము with our naked eyes. కళ్ళు చిన్న చేసి పెద్ద చేసి చూసినా మనకి అవి కనిపించవు. There are also some empty spaces between the molecules of matter. ఈ మ్యాటర్లో ఆ మాలిక్యూల్స్కి మాలిక్యూల్స్కి మధ్య స్పేస్ అనేది ఉంటుందంట. దీస్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మాలిక్యూల్స్ ఇవ్వండి, ఇవనుకోండి మాలిక్యూల్స్ అన్ని కలిసి ఉన్నాయి. ఈ మాలిక్యూల్స్లో అక్కడక్కడ కొంచెం పార్ట్ ఖాళీ ఉంది చూసారా స్పేస్, ఆ స్పేస్ ఏమంటారు ఇంటర్ మాలిక్యులర్ స్పేస్. ఇంటర్ మాలిక్యులర్ స్పేస్. ఈ మాలిక్యూల్స్లో మధ్య మధ్యలో అక్కడక్కడ స్పేస్ ఉండడాన్ని ఏమన్నారు ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్. ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్. ఓకే, దెర్ ఆర్ ఆల్సో సమ్ ఎంప్టీ స్పేస్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్లో ఉన్న మాలిక్యూల్స్లో అక్కడక్కడ కొంచెం గ్యాప్ కనిపిస్తుంది, ఆ స్పేస్ని ఏమన్నారు ఇంటర్ మాలిక్యులర్ స్పేస్. అసలు మాలిక్యూల్స్ అంటే ఏం చెప్పుకున్నాం, ఎ స్మాల్ టైనీ పార్టికల్స్ మేడప్ ఆఫ్ మ్యాటర్ సిమిలర్ టు ఈచ్ అదర్, ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి వాటిని మాలిక్యూల్స్ అన్నాం. మ్యాటర్ అంటే ఏం చెప్పుకున్నాం, ఎనీ సబ్స్టెన్స్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్. ఓకే, డజన్ మ్యాటర్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ టైనీ పార్టికల్స్ కాల్డ్ మాలిక్యూల్స్. టైనీ పార్టికల్స్ని మాలిక్యూల్స్ అన్నాం. ఇట్ హ్యాస్ మాస్, దీనికి వెయిట్ కూడా ఉందన్నాం మ్యాటర్కి. నెక్స్ట్ మ్యాటర్ ఆక్యుపై స్పేస్ దేర్ఫోర్ ఇట్ హ్యాస్ సమ్ వాల్యూమ్, వాటికి బరువు కూడా ఉంది స్పేస్ ప్లేస్ను కూడా ఆక్యుపై చేస్తుంది. ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాటర్ కింద మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ సన్, బెలూన్, క్లౌడ్స్, మనకి ఇవన్నీ సరౌండింగ్స్లో కనిపిస్తాయి కదా, ప్లాంట్, ఇంకా బల్బ్. ఇవన్నీ మనకి చాలా ఉన్నాయి ఇలా థింగ్స్, మన సరౌండింగ్ చుట్టూ చాలా థింగ్స్ అనేవి ఉంటాయి, వాటిని ఎగ్జాంపుల్స్గా ఇచ్చాడు మనకి. సన్ను, బెలూన్, క్లౌడ్స్, ప్లాంట్, బల్బ్, ఫుడ్, క్రీచర్స్, థింగ్స్, ఇవన్నీ మ్యాటర్ కిందే వస్తాయన్నమాట. ఇక ప్రాక్టీషన్ వల్ల ఏమిచ్చాడు, డిఫైన్ ఇంటర్ మాలిక్యులర్ స్పేస్. ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అంటే ఏంటి, ఇంటర్ మాలిక్యులర్ స్పేస్. పెన్సిల్ తీసుకోండి రాసుకుందరు, ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ ఇటు రాస్తాను చూడండి, ఇటు సైడ్ రాస్తాను. ప్రాక్టీస్ జోన్ వన్, ప్రాక్టీస్ జోన్ వన్. ఫస్ట్ క్వశ్చన్, ద స్పేస్ బిట్వీన్ ద మాలిక్యూల్స్, ద స్పేస్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ the space between the molecules are known as intermolecular spaces. second question em ichadu, mention different properties of matter. డిఫరెంట్ ప్రాపర్టీస్ని రాయమన్నాడు, ఒక టూ రాద్దాం మనం. ఓకే, మ్యాటర్ హ్యాస్ మాస్, బరువు ఉంటుంది. సెకండ్ది ఇట్ ఆక్యుపైస్ స్పేస్. Therefore, it has volume.
ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి చెప్పుకుందాం. ఈరోజు మనం మ్యాటర్ అంటే ఏంటో చెప్పుకుందాం. ఏం మ్యాటర్ అంటే ఎనీ సబ్స్టెన్స్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ ఈజ్ కాల్డ్ మ్యాటర్. ఎగ్జాంపుల్ మన సరౌండింగ్స్లో ఉండే ప్లాంట్స్, బుక్స్, యానిమల్స్, వాటర్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్. ఎగ్జాంపుల్స్కి ఏం చెప్పాడు ఇక్కడ, క్లౌడ్స్, బెలూను, ప్లాంట్, సన్ను, బల్బు, ఫుడ్, క్రీచరు, ఇవన్నీ సిజరు, వీటన్నిటిని మనం ఎగ్జాంపుల్గా మ్యాటర్ చెప్పారు. ఇవన్నీ ఒకే షేప్లో ఉన్నాయా? లేవు, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ సైజెస్లో ఉన్నాయి. మ్యాటర్ అనేది ఎంతో కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, ఎంతో కొంత బరువుని ఉంటుంది. ఇవి ఎలా ఉంటాయి? లైట్గా ఉండొచ్చు, హెవీగా ఉండొచ్చు, సాఫ్ట్గా ఉండొచ్చు, హార్డ్గా ఉండొచ్చు, ఏ విధంగా అయినా ఉండొచ్చు. కానీ ఎయిర్కి కూడా కొంచెం, ఎయిర్కి మాస్ ఉంది, స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. కానీ దాన్ని మనం ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎలా చెప్పుకున్నాం, బెలూన్స్లో గాలి నింపడం, అలాగే ఒక బెలూన్లో గాలి నింపి ఇంకో బెలూన్లో గాలి నింపకుండా వాటిని దోచడం, దాన్ని బట్టి మనం ఎయిర్కి బరువు అలాగే స్పేస్ని ఆక్యుపై చేస్తుందని చెప్పచ్చు. మాలిక్యూల్స్ అంటే ఏంటమ్మా? ఏ స్మాల్ టైనీ పార్టికల్స్, ఇవన్నీ చిన్న చిన్న పార్టికల్స్ అన్ని ఒక దగ్గర చేరడాన్ని ఏమన్నారు, మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్స్లో అన్నీ ఒక దగ్గర చేరుకున్న తర్వాత వాటి లోపల మధ్యలో అక్కడక్కడ ఖాళీ ఉంటుంది, స్పేస్ ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీని ఏమన్నారు, ఇంటర్ మాలిక్యులర్ స్పేస్. ఓకే, తర్వాత ఈ మ్యాటర్ యొక్క ఒక రెండు ఏం రాయనున్నాడు, ప్రాపర్టీస్ రాయనున్నాడు. మ్యాటర్ హ్యాస్ మాస్, ఇట్ హ్యాస్ ఆక్యుపై స్పేస్, దేర్ఫోర్ ఇట్ హ్యాస్ వాల్యూమ్. నెక్స్ట్ క్లాస్లో మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి చెప్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పేజ్ నెంబర్ 5 వర్క్ బుక్ 2లో పేజ్ నెంబర్ 5 అది చదువుతాం. పేజ్ నెంబర్ 5 6th లెసన్ వర్క్ బుక్ 2. ఓకే, ఎయిర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి. ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ బై ప్లాంట్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. బి, ఎయిర్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ మెనీ గ్యాసెస్. సి, an inflated ball weight dash than a deflated ball, more than deflated ball. D, air takes the shape of the object that it fills. Next, second one, identify the correct and incorrect statements. Rewrite the incorrect statements. A, air has taste, color and odor. Air has taste, color and odor. తర్వాత బి, ఎయిర్ ఇస్ ద మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్, వాటర్ వేపర్ అండ్ డస్ట్ పార్టికల్స్. ఇది కూడా కరెక్ట్, ఎయిర్ ఇస్ ద మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్, వాటర్ వేపర్ అండ్ డస్ట్ పార్టికల్స్. ఎయిర్కి అసలు టేస్ట్ ఉంటుందా? ఉండదు. ఎయిర్ హ్యాస్ నో టేస్ట్, కలర్ అండ్ ఆర్డర్. తర్వాత సి, ఎయిర్ ప్రెషర్ కెన్ బి మినిమైజ్డ్ బై ఇంక్రీజింగ్ ద యూస్ ఆఫ్ వెహికల్స్. ఎయిర్ ప్రెషర్ కెన్ బి మినిమైజ్డ్ బై డిక్రీజింగ్ ద యూస్ ఆఫ్ వెహికల్స్. వెహికల్స్ని తగ్గించడం వల్ల ప్రెషర్ని మినిమైజ్ చేయొచ్చు. వెన్ వీ బ్రీత్ వీ ఎక్స్హేల్ ఫ్రెష్ ఎయిర్ విచ్ కంటెయిన్ మోర్ ఆక్సిజన్. వెన్ వీ బ్రీత్ వీ ఎక్స్హేల్ ఫ్రెష్ ఎయిర్, ఎక్స్హేల్ అంటే ఎక్స్హేల్ ఫ్రెష్ ఎయిర్ అట, మన ఫ్రెష్ ఎయిర్ని బయటకు వదిలేస్తామా, పీలుస్తామా, పీలుస్తాం. వెన్ వీ బ్రీత్ వీ ఇన్హేల్ ఫ్రెష్ ఎయిర్ విచ్ కంటెయిన్స్ మోర్ ఆక్సిజన్. ఈ 1-2 క్వశ్చన్స్ చదవాలమ్మా. ఓకే, బాయ్.